యోహానుస్వార్త 3వ అధ్యాయము 15వ వచనములో అరణ్యములో మోషే సర్పము ఎలాగు ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆనాడు అరణ్యములో మోషే సర్పము ఎత్తినప్పుడు సర్పకాటుకు గురి అయిన వారందరూ కూడా ఆనాడు పాపములో శాపములో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేసి ఆనాడు దేవుడు చేసిన మేళ్లను మరిచిపోయిన వారు దేవుని మీద కృతజ్ఞత లేని వారు సర్పకాటుకు గురి అయ్యున్నారు. కనుక సర్పకాటుకు విశ్వాసము లేని వారి మీద సర్పాలు వచ్చి వారిని కాటులు వేసినాయి. సర్పములు కాటుకు వారు చనిపోతూ ఉండగా మోషే ఇత్తడి సర్పాన్ని తయారు చేసి అక్కడ వారి కొరకు దేవుని మాట చొప్పున సిద్ధపరిచినప్పుడు విశ్వాసముంచిన వాడు ఎవరూ నశింపకుండా రక్షించబడినట్లు ఇప్పుడు ఈ తరములో మనిషి కుమారుడు నశించే వారికి ఆయన ఎత్తబడవలెను. దేవునికి స్తోత్రము. నశించుస్తున్న వారికి క్రీస్తు యొక్క సిలువ ఎలా ఉంది చెప్పండి? ఎర్రితనముగా ఉన్నది. కనుక సిలువను గురించిన వార్త నశించే వారికి ఎర్రితనముగా ఉన్నదని. కనుక రక్షించబడిన మనకు శక్తి అయి ఉన్నది, దేవుని శక్తిగా ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక నశించిపోయే ప్రజలు అరణ్యములో ఇచ్చలవిడిగా మోషే మీద అలాగే దేవుడు అధికారాన్ని కూడా ధిక్కరించారు. దేవుడు అక్కడ అనేక ఆశ్చర్య కార్యాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో నుండి వారిని దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి నడిపిస్తూ ఉండగా అరణ్య మార్గములలో వారికి కలిగిన ఆకలి దప్పులకు వారు మోషే మీద ఏం చేశారో చెప్పండి? తిరగబడ్డారు. దేవుడు వారిని పరీక్షించాడు. ఎంతకాలము దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నా విశ్వాసము లేని వారిగా ఉంటున్నారు, ఎన్ని కార్యాలు చూసినా విశ్వాసము లేని వారిగా ఉంటున్నారని దేవుడు వారిని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో నిలబడలేని వారు ఏం చేశారు చెప్పండి? తిరగబడ్డారు. తిరగబడి ఏం చేశారు చెప్పండి? దేవుని యొక్క యాజకులకు దేవుని మాటకు తిరగబడినప్పుడు దేవుని కోపం వారి మీద రగులు కొనినప్పుడు అక్కడ సర్పాలు భూమిలో నుండి బయలుదేరినాయి. ఏ సర్పాలు చెప్పండి? కఠినమైన విష సర్పాలు బయలుదేరి దేవుని యందు విశ్వాసము లేని వారిని కాటు వేయటం ప్రారంభించింది. అందరూ చనిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సర్పు కాటుకు గురి అయి వారు ప్రాణాపాయాలతో ఉండి అయా మోషే మేము ఇలాగూ సనిగాం, దేవుణ్ణి ఇంతవరకు మీరు నన్ను నడిపించి ఆహారము పెట్టి సర్వ సమృద్ధి కలిగిన ఆహారాన్ని ఇచ్చిన వాతావరణాన్ని మాకు అనుకూలతగా ఆయన పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం అలాగే మంచి వాతావరణాన్ని ఇచ్చిన మేము విశ్వాసము లేని వారిగా ఉన్నామని దేవుడి మీద ఆ తిరగబడిన వారందరూ కూడా మోషేకు మొరపెట్టగా దేవుడు అంటున్నాడు, ఇత్తడి సర్పాన్ని వారి కొరకు నీవు తయారు చేయి, ఇంకా రాబోయే తరానికి కూడా వారు కూడా నా కార్యములను చూసి ఇలాగే తిరుగుబాటు చేస్తారు, వారి కొరకు కూడా నేను వారి కొరకు ఎత్తబడి ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రతివాడు విశ్వసించిన ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవము వారికి కలుగునట్లుగా వారి పాపముల విషయమై నేను చనిపోతాను, ఇది వాగ్దానము, నీ విత్తడి సర్పము అరణ్యములో తయారు చేయి. దేవునికి స్తోత్రము. అలా కనుక విశ్వాసముంచిన ప్రతి ఒక్కడు అక్కడ నిదానించి సర్పాన్ని చూచినప్పుడు నిత్య జీవము వారికి మరలా కలిగింది, జీవము వచ్చింది వారిలో, మరణము పోయి జీవము వచ్చింది. ఎందుకంటే ఆ జీవము యేసుక్రీస్తు ఎత్తబడి ఉన్నాడు, మనము ఈరోజు జీవించి ఉన్నాము. కనుక ఆయనను ఏమంటున్నారు చెప్పండి? లోకా సువార్త 23వ అధ్యాయము 37వ వచనములో నీవు వ్యూధుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకున్నామని ఆయనను అపహాస్యం చేశారంట. సిలువ మీద
ayana vaagdhanalu neraverchuta koraku samasta manavula koraku tana pranaanni pettuta koraku vachi siluva meeda mee koraku naa pranaanni pettuta koraku vachanu naa pranamu pettutaku naaku adhikaram unnadi tirigi teesukuntaaniki kuda naaku adhikaram unnadi ani ayana maatladutunna ayana em chesaru cheppandi ayananu oka gorre vale వారి యొద్ద తల ఉంచుకుని వారు ఎన్ని తిట్టినా ఎన్ని హింసించినా ఆయనను చిత్రహింసలు చేసినా ఆయన గొర్రెవలే తల ఉంచుకు వెళుతుంటే మేము ఈ రాజుని సిలువ వేశామని పగద్బలాలు పలుకుతూ అక్కడే సిలువ మీద నుండి యూదుల రాజువైతే నిన్ను నీవు రక్షించుకో నీవు అప్పుడు దేవుడివని యూదుల రాజువని మేము నమ్ముతామంటున్నారు. దేవునికి స్తోత్రము. అలా మీ కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. నేను చనిపోవాలి, మీకు నిత్య జీవాన్ని ఇవ్వాలి. కనుక నేను ఆ పని చేయటానికి వచ్చాను. కానీ నేను యూదుల రాజుని, దేవుని యొక్క కుమారుణ్ణి. కనుక ఈరోజు మీరు విశ్వసించినా విశ్వసింపకపోయినా నేను దేవుని కుమారుణ్ణి. ఏదో ఒక రోజు మీరందరూ కూడా కనుమూసిన ఈ లోకములో కనుమూసిన తక్షణమే మీరందరూ నన్ను చూస్తారు. దేవునికి స్తోత్రము. అలా కళ్ళు తెరిచి, ఇప్పుడు కళ్ళు మనకేంటి ఎలా ఉన్నాయి చెప్పండి. కళ్ళు తెరిచి ఉన్నాయే కానీ చూడలేని నేత్రాలు కలిగి మనము ఉన్నాము. కనుకని కళ్ళు మూసిన తక్షణమే మీరు ఎక్కడ చూస్తారు చెప్పండి? యేసు ప్రభుని చూస్తారు. కనుక నా నిత్య జీవాన్ని మీరు చూస్తారు. సమస్త మానవులకు నేను ప్రాణం పెట్టనయ్యి ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలవాడు. చూడండి, 1 యోహాను 5వ అధ్యాయము. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము కలిగిన వాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరించని వాడు జీవము లేనివాడయ్యి ఉన్నాడు. దేవుని కుమారుణ్ణి ఎంతమంది అంగీకరిస్తున్నారు? వారందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? జీవము కలిగిన వారిగా ఉన్నారు. జీవుని కుమారుని అంగీకరించని వారు జీవము లేని వారిగా ఉన్నారు. కనుక దేవుని కుమారుడు ఈ లోకములో సమస్త మానవులకు తన ప్రాణాన్ని పెట్టడానికి బలి పశువుగా మన మధ్యలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయనను ఇంకా ఎగతాళి చేయటం, ఆయనను ఇంకా చేసిన ప్రేమకు, సిలువ ప్రేమకు, ఆయన చేసిన కార్యాలకు, మన పితరులు అరణ్యములో ఏ రీతిగా ఆయన కార్యాలు సూచి తిరగబడి ఒకరికి ఒకరు విశ్వాసము లేకుండా ఏ రీతిగా ప్రవర్తించున్నారో వారందరూ కూడా సర్పకాటుకు గురి అయి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా విశ్వాసము కలిగిన వాడు దేవుని యొక్క కుమారుడిగా ఉన్నాడు. విశ్వాసము లేని వారు ఎలా ఉన్నారు చెప్పండి? దేవుని కుమారుణ్ణి అంగీకరించని వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి వారి అందరికీ తీర్పు తప్పదు. కనుక యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇలాంటి ప్రేమ ఎక్కడైనా ఉన్నదా అని దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. మీ కొరకు ప్రాణము పెట్టిన ఏ ప్రేమైనా ఏ నామములోనైనా, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ, ఏ నామములోనైనా ఈ ప్రేమను మీరు నాకు చూపించగలరా అని అడుగుతూ ఉన్నాడు. చూపిస్తానని ఎవరైనా చేతులు ఎత్తే వాళ్ళు ఉన్నారా? ఎవరికి చేతులు లేకవు. ఎందుకంటే అలాంటి ప్రేమ, ఎందుకంటే యేసు ప్రభు దేవుడని ఈరోజు వాక్యం నీ వద్దకు వచ్చి నేను హృదయంలో గుచ్చుకుంటే కొద్ది బాధ కలగచ్చు, కానీ ఆ తర్వాత నీవు దేవుడే అని నీవు తర్వాత ఒప్పుకుంటావు. కనుక దేవుని వాక్యము సజీవమైనది, జీవము కలిగినదై ఉన్నది, ప్రతి ప్రాణమును తెప్పరిల్లా చేయనై ఉన్నది. దేవుని మాట నీ జీవితానికి ఒక ఎందుకంటే నీ ప్రాణము సమస్యలినప్పుడు నిన్ను తెప్పరింపచేసేది, సమాధానపరిచేది, నీకు మేలుకరమైనది. చూడండి, 1 సమూయేలు 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని, ఆయన మాటలన్నిటినీ విని
విని ఆయనను సేవించి ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక ఆయన ఆజ్ఞలను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. దేవుడే ఉన్నారు చెప్పండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలకు మీరు భంగము చేయక మిమ్మును ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగుతున్నది. దేవుడు అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు భంగము చేయక ఆయనకు భయపడి, మీరు భయపడి మీ రాజులు కూడా ఆయనకు భయపడి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఆయనను ఆరాధిస్తే మీకు ఏం కలుగుతుంది చెప్పండి? క్షేమము కలుగుతున్నది. దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో సిలువ ఎందుకు మోశారు అంటే మీ క్షేమము కొరకు. ఆ సిలువ సెంతనే మీకు రక్షణ. ఈరోజు మన పాపాలు పోతున్నాయి, సైతాన్లు పోతున్నాయి అంటే పాస్టర్ గారి శక్తి అంటావా? పాస్టర్ గారి బలమేం కాదు, యేసు ప్రభులో ఉన్న శక్తి. ఎందుకంటే ప్రభువా ప్రభువా అని మీరు పిలుస్తున్నారు, మేము పిలుస్తున్నాం. అలాగే మీ పక్షాన మేము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన అమూల్యమైన రక్తము ఒక మధ్యవర్తిని అడ్డంతి పెట్టుకుని మీ పాపమును, మీ వ్యాధిని, మీ సాతాను బంధకాల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగనే దేవుడు అంటున్నాడు, మీరు యెహోవాకు భయపడి ఆయన మాటలను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగము చేయక మిమ్మును ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు ఎంతో క్షేమము కలుగుతుంది. దేవుని మాట విని దేవునికి భయపడి, అలాగే మీ రాజులు కూడా మిమ్మలను ఏలే నాయకులు కూడా ఆయనకు భయపడితే ఈరోజు దేవుడు అంటున్నాడు మీకు మీ రాజులకి క్షేమం, మీకు కూడా క్షేమం కలుగుతుంది. కనుక మేము కూడా భక్తులమేనని కొంతమంది రాజకీయ నాయకులు వస్తున్నారు, బైబిల్ కూడా వాళ్ళు చదివేస్తున్నారు, మనకన్నా బాగా చదువుతున్నారు, చదివేసి చెప్పేసేస్తున్నారు. ఈయన కూడా మన భక్తుడు అయిపోయాడు అనుకుంటున్నాము. కనుక మనం మోసపోకండి. ఎందుకంటే సాతాను ఏం చేస్తుంది చెప్పండి? అనేక రకాలైన వేషాలతో మన మధ్యలోనికి వస్తున్నాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను విని ఆయన ఆజ్ఞలను భంగము చేయకుండా ఆజ్ఞ ప్రకారముగా నడుచుకునే వారికి దేవుడు అంటున్నాడు మిమ్మలను ఏలే రాజులకి క్షేమం ఉంటుంది, అలాగే మీకు కూడా ఎంతో క్షేమము కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా చూడండి, యిర్మీయా గ్రంథం 15:11 చూడండి, అలాగే కీర్తన గ్రంథము 91:14 వేరే వాళ్ళు తీసుకుంటారు. నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని, అంతటా యెహోవా నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడుకాలమున ఆపత్కాలమున నిశ్చయముగా నీకు మొరలీడునట్లు, నీ శత్రువులు నీకు నిశ్చయముగా మొరవిడునట్లు చేయుదునని సెలవిచ్చాను. ఏమని చెప్తున్నారు చెప్పండి? నిశ్చయముగా నీకు మొరలిడునట్లు. నీకు వారు నీ శత్రువులు ఏం చేస్తున్నారు చెప్పండి? నిశ్చయముగా వారు నీకు మొరలిడునట్లు మొర విడుస్తారంట. కనుక దేవుడు యెహోవా ఏమన్నారు చెప్పండి? ఆయన మొదటి వచ్చిన అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని, నీకు దేవుడు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరుస్తున్నాను. దేవుడు బలపరుస్తుంది, నీకు మేలు కలగనే కలగదు. ఈ లోకంలో సునీతి వల్ల సొంత మార్గాలను అనుసరించి అనేకులు నడుస్తూ ఉన్నారు గొప్పవారు కావాలి అని. దేవుడు ఒకటి చెబితే ఒకటి చేస్తూ ఉన్నారు. కనుక వారికి ఏం కలుగుతుంది చెప్పండి? వారి బలము అంతా కూడా క్షీణించిపోతుంది. శరీరానుసారమైన బలము, శరీరానుసారమైన జ్ఞానము ఎందుకు కొంతకాలం నీకు పనిచేస్తుందేమో, కానీ అది శాశ్వతమైన ఆశీర్వాదము కాదు. కనుక దేవుడు అంటున్నాడు, దేవుడు అన్ని విషయాలలో నిన్ను బలపరుచుటకై, నీకు మేలు కలగ చేయుటకై నీ శత్రువులను, దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ,
నీ శత్రువులు నీకు మొరపిడిచే విధముగా నేను చేయినయ్యి ఉన్నాను. దే ఎవరి వల్ల నీవు బాధపడుతున్నావు? ఎవరి వల్ల నీకు వేదన కలిగింది? ఎవరి వల్ల నీవు సాతాను బంధకాలలో ఏ రీతిగా బంధించబడి ఉన్నావో, ఏ రీతిగా వ్యాధులకు గురి అయి ఉన్నావో తప్పకుండా దేవుడు అంటున్నాడు, నీకు నేను మేలు చేయినయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవునికి భయపడి ఆయన మాట వింటే, ఆయన మాట విని నీవు భయపడితే నీకు క్షేమము కలుగుతుందంట. దేవుని మాట వినండి. దేవుని మాట వింటలేదు, ఎందుకంటే శక్తివంతమైన వాక్యాన్ని పక్కన పెట్టి ఏం చేస్తున్నారు చెప్పండి? దురదశవులు కలవారై కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. ఎందుకంటే కల్పన కథలు చెప్పాలి, ఎందుకంటే వీళ్ళకి వాక్యము ఉన్నదన్నట్టుగా చెప్తే వాళ్ళకి బాగోటల్లా. ఎందుకంటే వాక్యము శక్తివంతమైన దానిని అంగీకరిస్తే నీలో ఉన్న ఏమవుతుందో చెప్పండి. ఏప్రిల్కు రాసిన పత్రిక 4:12 బలము కలిగినదై ఎటువంటి ఖడ్గము కన్నా వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుసు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఇప్పుడు ఈ వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు నీవు పాపపు స్థితిలో ఉన్నావు. నీవు మారవా, నీవు మారవా, మారవా అంటే అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటానికి చూస్తున్నాడు మారనివాడు. మారేవాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మార్చుకోవటానికి చూస్తున్నాడు పాత జీవితాన్ని. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు నిశ్చయముగా నేను మేలు చేయనయ్యి ఉన్నాను, నిన్ను నేను బలపరుస్తానికి సిద్ధముగా ఉన్నాను. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నిన్ను శోధించే ఎంత బలమైన శత్రువైనా, అలాగే నిన్ను శోధించే ఎలాంటి వ్యాధి అయినా సమస్తము కూడా ఈరోజు నీకు మొరవిడే విధముగా నేను చేయనయ్యి ఉన్నాను. నీకు లోపడుతుందంటది ఆ బాధ. బాబో నేను ఇక భరించలేను, దేవుని శక్తిని నేను తట్టుకోలేకపోతున్నా, నిన్ను విడిసి వెళ్ళిపోతున్నానని యోబు మీదున్న సాతాను ఏ రీతిగా వెళ్ళిపోయిందో, ఆయన శరీరం అంతా తల నుంచి అరికాలు వరకు కూడా గాయాలు పచ్చిపుళ్ళు చేసిన యోబులో ఏమాత్రం కూడా విశ్వాసము చనిపోలేదు, జీవించి ఉన్నది. నేను శోధించబడిన తరువాత, ఈ గాయాల చేత బాధపడిన తరువాత దేవుడు నన్ను ఒకరోజు పిలుస్తాడు, సువర్ణము వలె నన్ను మారుస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక సాతాను శోధించి ఏం చేస్తుంది చెప్పండి? వ్యాధులు కలగచేసి, బాధలు కలగచేసి, రోగాన్ని పెట్టి, మతి లేకుండా చేసి, మతి ఉండేలాగా చేసి, అనేక శ్రమలు పెట్టినా ఏం చేస్తుంది? లాస్ట్కి పారిపోయింది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునికి అసాధ్యమైనది ఉన్నదా? కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తప్పకుండా నీకు నేను మేలు చేయనయ్యి ఉన్నాను, కనుక నా మాట వినండి అంటున్నాడు. దేవుని మాట విని విశ్వాసం ఉంచండి. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారే కానీ దేవుని మాట బట్టి మీరు నడిచే వారిగా లేదు. కనుకనే శ్రమల పోట లేదు, బాధలు తీరటలేదు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, బిడ్డలలో మార్పులు కలగనే కలగటలేదు. దేవునికి స్తోత్రము. అలా చూడండి, కీర్తన గ్రంథం చూడండి 91:14 వస్తున్నాను చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించుచున్నాను. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. నేను అతనిని ఘనపరుస్తున్నాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. నేను అతనికి ఉత్తరం ఇచ్చుచున్నాను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండెదను. శ్రమలో అతనికి నేను తోడయ్యు అతనిని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతనిని నేను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరిచేదను. రక్షణ అతనికి నేను చూపించుచున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేదను. ఎక్కడి నుంచి తప్పిస్తున్నారు చెప్పండి? శ్రమలో నుండి, వ్యాధుల్లో నుండి, శోధనలో నుండి. దేవుడు నిన్ను తప్పించడానికే సిలువలో వేలాడాడు. యేసు ప్రభు ఎందుకు సిలువ వేసుకున్నాడు అంటే, ఈ మనుషులందరూ కూడా ఆయన ఏ నేరము చేయకపోయినా నేరాలు మోపుతూ ఉన్నాడు అంటే, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే,
ఆయన నిన్ను నన్ను బ్రతికించటాని. ఎందుకంటే మనం ఆయనను అమాయకంగా ఉన్నాడు, ఒక గొర్రెవలే పిచ్చివాడుగా ఆయన అమాయకుడుగా ఎవరు ఆదరించని వానిగా ఉంటే ఈ రాజులందరూ ఈ లోకంలో ఉన్న అధికారులు అందరూ కలిసి ఇదే మనకు అనుకూల సమయమైన ఆయన మీద నేరాలు మోపి వాళ్ళ అధికారం అంతా ఆయనను ఏం చేశారు చెప్పండి, సిలువకు ఎక్కించారు. వాళ్ళ అధికారం అంతా ఉపయోగించారు. ఉపయోగించి అందరూ ఆనాడు రాజులలో ఒకరికి ఒకరికి పడకపోయినా వాళ్ళందరూ స్నేహితులై ఈయన కానీ ఉంటే మన రాజ్యంలో ఏ ఒక్కరు మన మాట వినరు, అందరూ ఆయన మాటే వింటారు. కొన్ని రోజులకి మనం అంతా కూడా ఆయన దాస్తులుగానే అయిపోతామని చెప్పి అందరూ ఏం చేశారు చెప్పండి, మన రాజ్యాలు భూమి మీద క్షేమంగా ఉండాలంటే ఈయన మాత్రము ఉండకూడదు. దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి అందరూ కలిసి ఏం చేశారు చెప్పండి, ఆయనను సిలువకు అప్పగించారు. సమస్త మానవుల పాపములను భరించుట కొరకు ఆయన మనలను విడిపించటానికి అన్ని శ్రమలను అనుభవించాడు. అందుకే అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామమందు ఎరిగి ఉన్నాడు కనుక నేను అతనిని ఘనపరుస్తున్నాను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతనిని విడిపించి గొప్ప చేసేదను, అతనిని నేను గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి నేను చూపించుతున్నాను. ఆయన రక్షణ విలువ చూపిస్తున్నాను. శ్రమలో ఉన్నవారికి, వ్యాధుల్లో ఉన్నవారికి, దాహము కొనిన వారికి దేవుడు వారికి సహాయం చేస్తే ఎవరు ఆగమన్నా ఆగరు. నాకు దేవుడు గొప్ప సహాయం చేశాడని ఆ 4 రోజులే కానీ 5 రోజులే కానీ 10 రోజులే కానీ దేవుడా అంటారు. ఆ తర్వాత ఇక మర్చిపోతారు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారిని నేను నా రక్షణ ఇచ్చి వారిని నేను గొప్ప చేసేదను, ఘనపరిచేదను, వారి శ్రమ నుండి విడిపిస్తాను. వారు నన్ను ప్రేమిస్తున్నారు కనుక తప్పకుండా నేను వారిని శ్రమ నుంచి విడిపించి వారిని ఏం చేస్తాను చెప్పండి, దీర్ఘాయువు చేత తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి నేను చూపించుస్తున్నాను. దీర్ఘాయుష్ ఇస్తున్నాడంట దేవుడు. భూమి మీద మానవుడు ఈ ఆయుష్ కాదు, దేవుడు ఇచ్చే ఆయుష్ మరణించిన తర్వాత అసలు ఆయుష్ దాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి సావలసిందే, కానీ అందరూ వెనక ముందు వెళతారు, కొందరు వైభోగంగా వెళతారు, కొందరు రకరకాలైన పేదరికంలో చనిపోతారు. ఎవరు ఎలా చనిపోయినా అందరూ దేవుని సముఖంలో నిలబడాలి. ఇక్కడ దేవుణ్ణి గణపరిచిన వారు, దేవుని మాటను విరిన వారు, దేవుని మేలును పొందుకుని కృతజ్ఞత కలిగిన వారు, వారు మాత్రమే దేవుని యొక్క వారసులుగా నిలబడతారు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ సంఘం అందరికి వందనాలు. మాది పాతపోడు. పాతపోడులో 12 సంవత్సరాలు చర్చికి వెళ్ళాం మా మేడ దగ్గరే. అక్కడ కూడా దేవుడు చాలా కార్యాలు చేసాడు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నాకు కుడికాలు బాగా జాలి నడిచేది. జాలి నడుస్తుందని ట్యాబ్లెట్లు వాడాను. డాక్టర్ గారి దగ్గర ఊళ్ళో చూపించుకున్నాను. అక్కడ అట్ట ట్యాబ్లెట్లతో ఇంజక్షన్లతో 1 సంవత్సరం అట్టాగ్ అయిపోయింది, తగ్గలేదు. డాక్టర్ గారిని గట్టిగా అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నీకు సన్ననరాలు ఏమైనా చచ్చిపడటం కానీ లేకపోతే బ్లడ్ అంతపైన ఎట్టాగా ఉంటుందమ్మా, ఎక్స్రే కానీ స్టాండింగ్ కానీ తీయించుకో, ఇక్కడెక్కడ డబ్బులు వాడే కన్నా అక్కడైతే ఏదైనా తెలిసిద్ది అన్నారు. అట్టా వెళ్దాం వెళ్దామని చెప్పి 1.5 సంవత్సరం పైన అయిపోయింది. ఇక తర్వాత మరి గడ్డి మొబలు అయి మోయటానా, మరి గేదలమ్మట ఇటు తిరగటానా, ఇక నాకు బాగా నొప్పులు ఎక్కువైపోయినాయి. నొప్పి ఎక్కువైపోయి కిడ్నీలు నొప్పులు వచ్చినాయి, అరికాళ్ళు తిమ్మురులు వచ్చినాయి. నిలబడలేకపోతున్నాను, రేత్ర నిద్రపట్టేది కాదు. ఇక తర్వాత ఇక బాధ ఎక్కడ పడతామని చెప్పి ఆవిటిపల్లి వెళ్ళాము. ఆవిటిపల్లిలో కూడా అంతా ట్రైనింగ్ డాక్టర్లు చూశారు కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదని చెప్పి మళ్ళీ వదిన విజయవాడ తీసుకెళ్ళింది. విజయవాడలో కూడా 2-3 హాస్పిటల్లు తిరిగాము. వాళ్ళు కూడా అర్థం కాక రోగం ఒకటి అయితే ఇంకోటి చెప్పటం, నిన్న ట్యాబ్లెట్లు రాయటం, అట్లా ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే నాకేమో ట్యాబ్లెట్లు పడక ఒళ్ళంతా నీరు కాళ్ళన్నీ ఇంత లావన్ అయిపోయి లాగలేకపోయేదాన్ని. తర్వాత అసలు నాకు ఎందుకని తగ్గట్లేదు అని చెప్పి మరి మా అత్తగారిని కూడా నేను అన్నా, నాకు తగ్గట్లేదు, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గట్లేదు, రెయ్యం బొగలు చర్చిలోనే ఉంటున్నాం కదా, నాకు తగ్గట్లేదు, నాకు ఏమైంది, ఏంటి నా పరిస్థితి అని. ఆ గుళ్ళోకి వెళ్ళి అట్టగా దేవుణ్ణి అడుగుతున్నాము, ఏడుస్తున్నాము. మరి అమ్మగారు అయ్యగారు అయితే మరి వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ప్రార్థన చేసుకుంటాము సాయంత్రం వస్తాము లేనివాళ్ళు, అట్ట ప్రార్థన చేసుకుంటున్నాము.
లేగలే పోయిన కింద కూర్చోలే పోయిన గాని అట్టాగే దేవుడి సన్నిధిలో దేవుడి మీద భారం వేసి అట్టాగే ఆడే పడుకుని ఏడ్చుకుంటా తగొళ్ళ ప్రార్థన చేసుకునేవాళ్ళం. అయినా తగ్గేది కాదు. ఏంటి మా పరిచిత ప్రభువా, ఏంటి నాయన మాకు ఇంత శమలు ఏంటి తండ్రి అని అట్టగా ఏడుచుకుంటా ప్రార్థన చేసుకుంటున్నాం. 2 సంవత్సరాలు గడిచిపోయింది. 5-6 నెలలు ఈ బాధతో అట్టగా చర్చికి హాస్పిటల్కి ట్యాబ్లెట్లు వాడుతూనే ఉన్నాం. అయినా మాకు తగ్గలేదు. తగ్గపోతే మరి మాకు గేదలు గడ్డి కోసుకొస్తాకని చెప్పి మా ఆయనగారు 5:30కి గడ్డికి వెళ్తే అమ్మగారు వాళ్ళు అనే చేయలో గడ్డి తీసుకున్నారు. ఏంటయ్యా ఇప్పుడు దాకుండా చీకటి పడుతుంది కానీ చెప్పి తాతయ్య గారు అన్నప్పుడు అమ్మాయికి బాగోలేదు ఇట్లా ఇసుకెత్తుంది ఇంటికి రంగానే మనశ్శాంతి లేదు తాతయ్య, కుర్చీ అంటుంది మంచం అంటుంది మమ్మల్ని 5-6 నెలల మట్టి ఇదే బాధపడుతున్నాం, మాకు మనశ్శాంతి లేదు తాతయ్య అని బిక్కమకం పెట్టి అదొకలాగా మాట్లాడేసరికి తాతయ్య గారు అన్నారంట, అమ్మాయిలు చర్చి ఉంది చర్చి మంద నేను వస్తాను 2-3 వారాలు చూడండి తగ్గపోతే అప్పుడు నువ్వే అంటావు కదా అంటే రారు తాతయ్య వాళ్ళు ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నారు ప్రార్థన చేసుకుంటున్నారని మా ఆయన చెప్పినప్పుడు మళ్ళీ 2వసారి కొన్ని ఇష్టమయ్యా చెప్పు చూడు ఇన్ని చూశాను అంటున్నావు కదా అని చెప్పాడంట. చెప్తే ఇంటికి వచ్చిన తర్వాత ఆ తాతయ్య ఇట్ట అన్నాడని చెప్పి మా ఆయన అన్నాడు. అంగాన అయ్యగారు అమ్మగారు ఎవతాలు కమ్మంటే ఇట్ట తాతయ్య గారు పంపించారంటే ఆయన అంతా ఫోన్ చేసి చెప్పారమ్మా సర్లే ఏం పర్వాలేదు రావాల్సిన చాటుకు వచ్చారు తగ్గిపోద్దాము నువ్వు భయపడమా కానీ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని కుర్చీలో కూర్చోమన్నారు. ఆయన అమ్మలు ప్యాన్ వేసింది కూడా మాకు తెలియదు ప్రార్థన చేసుకుని కూర్చున్నాము. సాయంత్రానికి కాళ్ళు నీరంతా లాగేసింది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ నా కిడ్నీలు నొప్పులు కాళ్ళు బాగా వాసిపోయి అడుగు మళ్ళీ అట్టాగే నొప్పులు బాగా ఈ నొప్పులు మళ్ళీ అట్టా ఎప్పుడు 24 నుంచి 25, 26, 29 నీకు ఏడే ఉండిపోయా శుక్రవారం సెంటిని తీసుకున్న అమ్మగారును రమ వాళ్ళంతా బయటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేదాకా కూడా పొద్దుకు 6:30 దాకా ఆపడనే ఉండ ఉట్టు మొహం కడుక్కుని వచ్చే ఆకలైనా సరిగ్గా ఏడుతూనే ఉండే నా ఇష్టం వచ్చినట్టల్లా అరిసి ఏడిసి ఇక సొగదప్పోయినంతగా ఏడుతున్నా అరుస్తున్నా పోయిన ఇక ప్రార్థన చేసి అరవ చేసిన తెల్లారు 2వ రోజున కాళ్ళు వాపులు తగ్గినాయి. నాకు ఎన్నో శమలు నా శమలంక నాకు దేవుడు ఎన్ని మేలు చేశాడు. అయినా కానీ ఇంకా నేను ఆ లోకాశలకే లోబడిపోతున్నాను. అంటే మరి మా కుటుంబం కోసం మా కోసం మా ఇంట్లో శోధన బాగా ఏదో సాతాను ఏదో మూలన ఏదో గొడవ ఉంటూనే ఉంటుంది. అవన్నీ కూడా దేవుడు మరి తీసేయాలని మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతుంది. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన కదా.